ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చదువుకుని దినాంశమును మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 24:49 నేను చదువుతాను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట ఎట్లు అను అంశంలో ఈ దినము మనము ధ్యానించు అంశము పరిశుద్ధాత్మ అనువరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను చేత బాప్తిజం పొందిన తర్వాత ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను అని మనము బైబిల్లో చూడగలం. మత్తయి సువార్త 3:16 మీరు చూడవచ్చు. ఇచ్చుట ఆయనను యోహాను ఈ రీతిగా పిలుచుచున్నాడు, ఇదిగో పాపభారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధించుట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే యేసు క్రీస్తు ఒక గొర్రెపిల్లగా ఉండుట మనం అక్కడ చూస్తున్నాం. అలాంటి సందర్భంలో మనం గమనిస్తే ఆయన మీదికి పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చుట మరి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోహాను చూశాడు. ఇక్కడ గమనిస్తే దేవుని ఆత్మ దేనితో సహవాసం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే, గొర్రెపిల్ల వంటి స్వభావం ఎవరు కలిగి ఉంటారో వారితోనే దేవుని యొక్క ఆత్మ సహవాసం చేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ తోడేలు వంటి స్వభావం కలవారిపైననో కాకి లాంటి స్వభావం కలవారితోనో ఎన్నడూ కూడా స్నేహము చేయదు. వాటితో కలిసి పరిశుద్ధాత్మ నడుచుట అసంభవము. మీరు చూసినట్లయితే అపోస్తల కార్యాలు 2:1-4 మనం చూస్తే, ఇచ్చట ప్రభు ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు అందరూ కూడా ఒక మేడగదిలో కూర్చుండుట జరిగినది. ఇచ్చట ఇంచుమించు 120 దేవుని ఆత్మను పొందుకోవటం కోసం వారు కూడి ప్రార్థించినట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. పెంతుకొస్తున్నటువంటి పండుగ దినము వచ్చినప్పుడు, అనగా విడుదల సంవత్సర వేడుక వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండగా బలమైన గాలి ఎంత వేగముగా మరి వీచిందో కానీ ఒక శబ్దము అక్కడ ఉద్భవించింది. అలాంటి ధ్వని వారు విన్నారు. అది ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు కూడా నిండినని బైబిల్లో మనం చూడగలం. అంతేకాదు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి అది కనిపించినట్లుగా కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే వారు శబ్దం విన్నారు, అగ్ని నాలుకల వంటి మరి విభాగాలుగా విభజించబడినటువంటి అగ్నిని వారు చూచారు. అంతేకాదు అది వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడగా వెలువడిన సూచనయే వాక్శక్తి పొందుకొనుట. కాబట్టి ఇది ఆషామాషిగా జరగలేదు. వారు ఆ సూచనను చూచారు, శబ్దమును విన్నారు. అది అందరికీ సంభవమా అంటే అందరికీ సంభవం కాదు. పరిశుద్ధాత్మను పొందుకొనుట అంటే ప్రకృతి సంబంధులకు అది అర్థం కాదు. ప్రకృతి సంబంధులు దానిని వినలేరు, ప్రకృతి సంబంధులు దానిని గ్రహించలేరు. అయితే దానికోసం కనిపెట్టుకుని ఉన్న వీరందరూ కూడా వారి నేత్రాలతో చూశారు, వారి చెవులతో విన్నారు. కాబట్టి దానిని పొందుకున్న అనుభవం వారు మరి అక్కడ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చాలామంది నేడు ఆత్మను పొందితమని చెప్తూ వారు ఎలాంటి క్రియలను కలిగి ఉన్నారో మనం గమనించాలి. వారికి మరి చాలామందికి, అందరూ అని కాదు, చాలామందికి పరిశుద్ధాత్మ యొక్క అనుభవం తెలియదు. కానీ ఏదో ఒక ఉద్రేకం మాత్రం కలిగి ఉండుట వలన వారు ఆత్మను పొందుకున్నాము అనుకునుట సరైనది కాదు. అది కానే కాదు, అది వారి అనుభవం గుండా నడిపించబడాలి.
అంత మాత్రమే కాదు, అది నిరూపించబడాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ వారిని ఒక గురి యొద్దకు నడిపించినట్లుగా మనం చూడగలం. గురి లేకుండా పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ ఎందుకోసం ఇవ్వబడిందో కూడా చాలామందికి అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పుకొనుచు మరి అద్భుతాలు, సూచక్రియలు, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అసలైన గురిని మరచి మరి ధనార్జన వైపు వారు వెళ్ళుచూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ యొక్క గురి, సూచక్రియల యొక్క ఉద్దేశం ధనాకర్షణ కాదు, ధనార్జన కాదు, ప్రజలను ఏదో ఒక ఉద్రేకంలోనికి నడిపించుట కానే కాదు. నిజంగా పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు అనేకులను దేవుని రాజ్య వారసులనగా చేయటానికి సత్య మార్గం వైపు వారిని మళ్లించారు. ప్రైజ్ ద లార్డ్. అయితే నేడు పరిశుద్ధాత్మను వరమును వారి స్వంత ఆలోచనలకు అనుగుణంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారో అది ఒక రోజున వారి మీద నేరస్థాపనగా ఉంటుంది. వారి వరాలను, దేవుడు ఇచ్చినటువంటి మరి కృపను వారు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. కానీ నిజమైన ఉద్దేశం ఏమనగా, యేసు క్రీస్తును వారు ప్రకటిస్తూ ఆయన పునరుద్ధానమును గూర్చి గట్టిగా మరి వారు బోధిస్తూ దాని గూర్చి తెలియచేస్తూ అనేకులను క్రీస్తు రాజ్య వారసులనిగా చేయటానికి పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన కొందరు పాత క్రొత్త నిబంధన భక్తుల యొక్క జీవితములను ఈ దినము మనము అధ్యయనం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా పాత నిబంధనలో నుండి మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నుండి మనము ప్రారంభం చేద్దాం. హెబ్రులకు రాసిన పత్రిక 11:8 మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించి మనం విచారిస్తే నిజముగా అతడు విశ్వాసులకు తండ్రి అనుటలో ఏమాత్రము సందేహమే లేదు. కారణం, అతడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, భూమి యొక్క సకల వంశములో నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనెను. ఆ స్వరమే అబ్రహామును విశ్వాసంతో ముందుకు నడిపించినది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఆత్మచేత నడిపించబడటానికి ఎన్నిక చేయబడిన వారు దేవుని స్వరమును వింటారు, దేవుని స్వరమును నమ్ముతారు. వారు ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన మాటకు లోబడతారు. దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నామని చెప్పుచున్న అనేకులు నేటి దినాల్లో మనం చూస్తే వారు నిజంగా దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తున్నారా, ఆయన చెప్పిన మాట వింటున్నారా? ప్రభువు ఒక మాట చెప్తే ఎన్నడు కూడా ఆ మాటను ఆయన మార్చుకోడు. సంపూర్ణమైన దేవుని చిత్తం వేరు, అనుమతితో కూడిన దేవుని చిత్తం వేరు. సంపూర్ణమైన దైవ చిత్తంలో ఎలాంటి నష్టాలు, వాటిల్లో ఎలాంటి అనర్థాలు జరగవు. ఆయన చెప్పినది ఖచ్చితంగా జరుగుద్ది. అలా కాకుండా మరి దేవుని చిత్తం కాకుండా, మరి సంపూర్ణ చిత్తం కాకుండా ఉద్దేశపూర్వకంగా అనుమతి తీసుకొని ఇలాగూ మా ఉద్దేశాన్ని నెరవేర్చమని అడిగితే తుదకు అది బహు నష్టాన్ని చేకూర్చటమే కాదు, అసలైన ఫలితాన్ని అది రాబట్టలేదు. దాని ద్వారా మరి వారు నిష్ఫలులుగా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవరైనా సరే ఆత్మపూర్ణులైతే ఖచ్చితంగా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సరే సంపూర్ణమైన దైవ చిత్తానికే తమ్మును తాము అప్పగించుకుంటారు. అలాంటి వారిలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును మనము గమనించవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు అతడున్న ప్రాంతం యొక్క పరిస్థితిని కూడా
ఎట్లుందో ఒకసారి మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుచేతనంటే అలాంటి పరిస్థితుల్లో దేవుని పిలుపునకు లోబడి అతడు బయటికి కదలటం సాధ్యమేనా అనేటటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకునటం మంచిది. ఎందుకంటే చాలామంది సాకులు చెప్తారు. ఏమంటారంటే, ప్రభువు చెప్పిన మాటను మరి అవలంబించకుండా లేకుంటే ఆ మాటకు లోబడి మరి సాగిపోవటానికి అయిష్టతను వారు చూపుతూ అనేక కారణాలు అనేక సాకులు చెప్తూ ఈ విధంగా ఆ విధంగా అంటూ దేవుని యొక్క అసలైన ఉద్దేశానికి వ్యతిరేకులుగా వారు ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అబ్రహాము కల్దీల దేశానికి చెందినవాడు, అనగా అష్షూరు బబులోను ప్రాంతవాసిగా ఉన్నట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. ఇతడు షేము వంశపువాడు మరియు ఆసియా ఖండవాసి అని మనము లేఖనాల ద్వారా గ్రహించవచ్చు. ఇతడు నివసించినటువంటి ఊరు అనేది అభివృద్ధి చెంది అన్ని వసతులతో కూడినటువంటి పట్టణ ప్రాంతం. ఇతడు నివసించిన పట్టణం మెట్రోపాలిటన్ సిటీ అని మరి ఈనాటి బైబిల్ పండితులు చెప్పుచూ ఉన్నారు. అంటే అన్ని వసతులతో కూడినటువంటి భవనాలు మరి ఆ దినాలలోనే వారు కలిగి ఉన్నట్లుగా, ప్రతి ఇంట్లో కూడా జలాశయం ఉన్నట్లుగా మరి చరిత్ర చెప్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇది అతి శుభ్రత కలిగినటువంటి క్లీన్ సిటీగా మరి చెప్పబడిందట. చుట్టూ ఉద్యానవనాలు పూల మొక్కలతో నిండి ఉన్నది. ఊరు రాజధాని నగరముగా మరి కాబట్టి అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా మరి ఆ దినాల్లోనే మరి అది ఉండినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అచ్చట సేవించేటటువంటి కొందరు దేవుళ్ళు ఉన్నారో వారిలో మరి ముఖ్యమైన కొన్నిటిని నేను మీకు తెలియచేస్తున్నాను. అక్కడ అను అనగా పరలోకపు దేవుణ్ణి వారు మరి పూజించేవారు. రెండవది ఎన్లీన్ అనగా వాయుదేవుణ్ణి వారు పూజించేవారు. మూడవది ఇయా అనగా జ్ఞానదేవుణ్ణి వారు పూజించేవారు. నాలుగవది ఇషార్ అనగా ప్రేమ యుద్ధ దేవతను వారు పూజించేవారు. ఐదవది సేన్ అనగా చంద్రదేవుడి యొక్క కూతురు అనగా ప్రకృతిలోని ప్రతి దాన్ని వారు దేవుడు లేక దేవతలుగా కొలిచేటటువంటి పరిస్థితులు కలిగిన ప్రాంతంగా ఆ ఊరు పట్టణము ఉంది. వీరికి ముఖ్యముగా మరి మన భారతదేశంతో చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, అచ్చటి పూజారులు దేవతలకు కొందరు కన్యకలను పెళ్లి చేసి వారిని మాతంగి జోగిని వ్యభిచారులుగా మార్చేవారు. ఇలాంటి ఆచారాలు మరి గతంలో మన దేశంలో కూడా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, ఇచ్చట నాటు వైద్యం పసరులు ఆకులు మూలికలతో పాటు భూత వైద్యం కూడా బాగా వాడుకలో ఉండేది. వీరికి ఖగోళ శాస్త్రంతో చాలా దగ్గర సంబంధం ఉండేది. వాస్తు దోషాలు, చేతి రేఖలను బట్టి జ్యోతిష్యం చెప్పుట మొదలగు మరి విశేషతలో ఈ యొక్క కల్దీల దేశంలో ఉండుట మనము చరిత్ర ద్వారా తెలుసుకోగలుగుతాం. అలాగే ఇంకా గమనిస్తే వారి పండుగలలో మొదటిది ఉగాది. వారు సంగీత నృత్యాలతో ఊరేగింపులు చేసేవారు. ప్రాచీన పురాణ ఇతిహాసాల పుట్టినిల్లు బబులోనే. పై పరిస్థితులు గల స్థలంలో అబ్రహాము కుటుంబీకులైన వారి పితరులు తెరాహు ఇంటివారు దేవతలను పూజించి వాటికి నైవేద్యములు పెట్టేవారని యెహోషువ గ్రంథము 24:2 మనం చూడగలుగుతాం. ఇలాంటి స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి వారిని వేరు చేసినట్లుగా ఆదికాండం 12:1 మీరు చూడగలుగుతారు. ప్రభువు పిలుపును చూస్తే దేశమును విడిచి బంధువులను విడిచి ఇంటిని విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళమని అక్కడ ప్రభువు మాటను మనం గమనించగలుగుతాం. ఇది చూచుటకు చక్కని చరిత్ర వలె అనిపించవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా వాస్తవమైనటువంటి సంఘటన. ఒకరు ఆత్మ ద్వారా నడిపించబడాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా జీవించవలసినదే. అపొస్తలుల కార్యములు 2:40 మనం చూడగలుగుతాం. అంతేకాదు, ప్రవక్త లేక ఆత్మ సంబంధి
తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాడని ప్రభువే తన మాటలలో చెప్పి ఉన్నాడు. మార్కు సువార్త 6:4 మీరు చూడవచ్చు. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడాలని అంటే ఖచ్చితంగా తాను విశ్వసించిన వరమును లేక ఆత్మను నమ్మని వారి నుండి వేరు కాకపోతే ఆత్మకార్యాలు వారు గ్రహించలేరు. అంత మాత్రమే కాదు, అవిశ్వాసుల మధ్య ఆత్మకార్యాలు ఎన్నడూ కూడా నెరవేరుట మనము చూడలేము. నమ్మకపోగా నమ్మిన వారిని కూడా వారు బలహీనపరుస్తారు, అనేక సందేహాలను వారిలో విత్తుతారు. అందుకే దేవుడు తన కార్యములు అబ్రహామునందు బయలుపరచడానికి దేశము నుండి బంధువుల నుండి స్వంత ఇంటి వారి నుండి కూడా వేరు చేసి తోడ్కొని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. కేవలం లోతు మాత్రమే అతన్ని వెంబడించాడు. చివరికి ఒక సమయమున లోతును కూడా దేవుడు వేరు చేసి దేవుడు తాను అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చాలామంది నులివెచ్చని స్థితి కలిగిన వారు కొంత మట్టుకు ఆత్మ విశేషతలను బట్టి మరి అనుసరించినట్టుగా ఉంటారు, కానీ వారిలో వేరు లేనందున సంపూర్ణత లేనందున సగంలోనే వారు ఆగిపోతారు. సంపూర్ణమైన వాగ్దానాన్ని వారు ఎన్నడూ కూడా పొందుకొని వారసులు కాలేరు. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి వాగ్దాన కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు వారు దేవుని సంబంధంలో అనుటకు గుర్తుగా 8వ దినమున సున్నతి చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్న అపొస్తలుల కార్యాలు 7:8 మీరు చూడవచ్చు. తదుపరి ఇస్సాకు యాకోబును కనగా అతడు జ్యేష్ఠత్వపు హక్కును పొందినవాడే. యాకోబు 12 కని ఇస్రాయేలుగా మార్చబడి ఆ 12 గోత్రకర్తలకు సున్నతి చేయించాడు. అనగా వారు దేవుని బిడలు అనుటకు సున్నతి ఎట్లుండెనో అలాగే క్రీస్తునందు పుట్టిన మనకు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ గుర్తుగా దేవుడు మనకిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 మీరు చూడవచ్చు. కాబట్టి ఆ ఒక్కడే అయిన అబ్రహాము నుండి పుట్టినవారు ఇజ్రాయేలు అయిన దేవుని సంతానమైతే ఆ పక్షమందు యేసు క్రీస్తునందు ఆత్మ సంబంధంగా పుట్టిన మనమందరము కూడా ఆయన ద్వారా అబ్రహామునకు ఆత్మ సంబంధమైన సంతానమని బైబుల్ చెప్తుంది, గలతీ 3:7. కాబట్టి ఆత్మచేత నడిపించబడుటకు పిలువబడిన వారు లోకమునకు అనగా వాక్య వ్యతిరేకమైన వాటికి వేరుగా నుండుటయే దేవుని చిత్తం. అలాగున దేవుని చిత్తమును నెరవేర్చువారే అబ్రహాము రొమ్మున అనుకుంటారు. పరిశుద్ధాత్మ లోకంలో మనల్ని కలగా పులగం చేయదు. పరిశుద్ధాత్మ అంటే పవిత్రమైనది. ఈ పవిత్రమైనది ఎన్నడూ కూడా అపవిత్రమైన దానిలో కలవదు, అది దానిలో నుండి మనల్ని వేరుపరుస్తుంది. ఇది సత్యం. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్తూ నానా విధమైన అసహ్య కార్యాలు చేయువారిలో నిజమైన పరిశుద్ధాత్మ ఉందో, మరి వారిలో ఉన్నది ఎలాంటి ఆత్మలో మీరే మరి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకునుట చాలా ప్రాముఖ్యమో. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట ఎట్లు అనే అంశంలో నుండి అనేక విషయాలను మీరు బయలుపరుస్తున్నందుకే నీ స్తోత్రాలు. ఈ వాక్యములను వినుచున్న నీ బిడలను దీవించమని, వాక్యానుసారముగా జీవించటానికి సత్యమందు తమ్మును తాము నాయన కట్టుకోవటానికి నాయన నీ కృపను దయచేయి. నీ ప్రత్యేకమైన కృపా కాపుదల అందరికీ దయచేయమని, నీ ప్రత్యేకమైనటువంటి కృప ద్వారా నీ బిడలను చక్కని మార్గంలో నడిపించమని, ఈ రాజ్య వారసులనుగా ఈ రాకడలో కొనిపోబడు బిడలుగా మార్చమని కృప చూపమని ఏ సునామం నడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.